హాయ్ అండి హెయిర్ బ్లాక్గా పెరగడానికి ఒక చిన్న టిప్ అయితే కనుక చెప్తాను బ్లాక్గా పెరగడమే కాదు జుట్టు అనేది ఊడిపోకుండా రాలిపోకుండా ఒత్తుగా పెరిగేలా చేయడానికి కూడా మనకి ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట రిజల్ట్ కూడా మీకు చాలా త్వరగా వస్తుంది కాబట్టి ప్రతి ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుందన్నమాట నిజంగా మీరు కూడా చాలా చాలా ఆశ్చర్యపోతారు అంత మంచి రిజల్ట్ వస్తుంది ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో ఎక్కువగా హెయిర్ ప్రాబ్లమ్స్తోనే బాధపడుతూ ఉంటున్నారు హెయిర్ ఊడిపోతుందని రాలిపోతుందని తెల్ల జుట్టు వచ్చేస్తుందని చెప్పేసి అలాగే ఏంటంటే డాండ్రఫ్ ఉందని చెప్పేసి ఇలా చాలా రకాల సమస్యలతో అయితే కనుక చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకు ఒక మంచి టిప్ అయితే కనుక ఇది కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి తర్వాత మనం ఇంట్లో ఏదైతే టీ పొడి వాడుతున్నామో ఆ టీ పొడిని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి టీ పొడి అనేది ముఖ్యంగా ఎందుకు యూజ్ అవుతుందంటే హెయిర్కి హెయిర్ బాగా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే చాలామందికి హెయిర్ అనేది ఎలా ఉంటుందంటే బాగా గరుగ్ గరుగ్గా ఉంటుందనమాట అలా లేకుండా సిల్కీగా పెరిగేలా చేయడానికి ముఖ్యంగా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే తెల్ల జుట్టు సమస్యని నెమ్మదిగా నల్లగా మార్చడానికి తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి అయితే కనుక ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట మంచి రిజల్ట్ వస్తుంది జుట్టు కూడా ఒత్తుగా పెరిగేలా అయితే కనుక మనకి టీ పొడి అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది ఒక స్పూన్ మెంతులు ఈ మెంతులు ఎందుకు యూజ్ అవుతుందంటే ముఖ్యంగా తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి జుట్టులో మంచిగా పెరిగేలా చేయడానికి జుట్టుకు కావాల్సిన విటమిన్స్ అందించడానికి చక్కగా జుట్టుకు కావాల్సిన పోషణలు అందించడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే జుట్టులో డాండ్రఫ్ కానీ దుమ్ము ధూళి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా సరే వాటి మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేయడానికైతే కనుక మనకి ఈ మెంతులు అనేవి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట రిజల్ట్ మీకు చాలా త్వరగా వస్తుంది అలాగే ఏంటంటే జుట్టులో ఉన్న ప్రతి సమస్యని కూడా ఈజీగా రిమూవ్ చేసేలాయడానికి మనకి ఇది చాలా చాలా ఎఫెక్టివ్ అయితే కనుక పనిచేస్తుంది కాబట్టి మెంతులు అనేవి జుట్టులో ఉన్న వేడి మాడి మీద వేడిని పోగొట్టేసి చాలాపరచడానికి జుట్టు గ్రోత్ అనేది మంచిగా ఉండేలా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ వెల్లుల్లి రబ్బలు అనమాట పొట్టు తీసేసిన వెల్లుల్లి రబ్బల్ని ఒక ఐదారు వరకు వేసుకోండి వెల్లుల్లి కూడా ఏంటంటే ఇది ముఖ్యంగా జుట్టులో ఉన్న డ్యాన్ పోగొడుతుంది అలాగే జుట్టుని శుభ్రంగా ఉంచుతుంది అనమాట ఎందుకంటే జుట్టులో డ్యాండ్రఫ్ ఉన్నా సరే లేకపోతే శుభ్రంగా లేకపోయినా సరే ఎక్కువగా జుట్టు ఊడిపోతూ రాలిపోతూ ఉంటుంది కాబట్టి ఆ సమస్యను పోగొట్టడానికి మనకి వెల్లుల్లి నిజంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే వెల్లుల్లిని తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనమాట హెయిర్ ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనేక రకాల జుట్టు అయితే కనుక ఈజీగా పోగొడుతుంది మగవారిలో కూడా చాలామందికి జుట్టు సమస్యలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఈ టిప్ అనేది హ్యాపీగా యూజ్ చేయొచ్చు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఉండవు అనమాట నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా మనకి పనిచేసే చేస్తాయి అన్నమాట కాబట్టి ఈ విధంగా ఈ మూడిట్లని వేసేసుకొని మినిమం ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా మరిగించుకోవాలన్నమాట మరిగించుకోవడం వల్ల మనకి అందులో ఉన్న విటమిన్స్ ఏవైతే ఉన్నాయో వాటర్లో బాగా కలుస్తాయన్నమాట కాబట్టి మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కనుక ఖచ్చితంగా మరిగించుకోవాలి వాటర్ కొంచెం మనకి ఇంకిపోతాయి అనమాట కొంచెం ఒక గ్లాస్ వరకు పోస్తున్నాం కదా అందులో పావు వంతు ఇంకిపోయేలాగా బాగా మరిగించుకోవాలన్నమాట తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా మనకి వాటర్ అనేవి ఈ విధంగా వస్తాయి ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ మాత్రమే మీరు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి చూసారు కదా నేనైతే ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను నిజంగా ఈ వాటర్ హెయిర్ మొత్తానికి కుదుల నుంచి చివరి వరకు తలస్నానం చేసిన హెయిర్కి కుదుల నుంచి చివరి వరకు అప్లై చేసేసి వన్ అవర్ ఉంచుకొని తర్వాత మంచిగా షాంపూతో అయినా లేదనుకుంటే నార్మల్ వాటర్తో అయినా సరే వాష్ చేసేసుకోండి నిజంగా వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీ జుట్టు నిజంగా చాలా చాలా బాగుంటుంది అనమాట సిల్కీగా మెరిసిపోయేస్తూ కనిపిస్తుంది అలాగే నల్ల జుట్టు చక్కగా పెరుగుతుంది అలాగే తెల్ల జుట్టు సమస్య ఉండదు డాండ్రఫ్ కానీ ఎటువంటి సమస్యలు ఉండవు అనమాట హెయిర్ గ్రోత్ చాలా చాలా బాగుంటుంది నిజంగా తప్పకుండా మీరు యూజ్ చేయండి హెయిర్ బాగా పెరగాలి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు హెయిర్ ప్రాబ్లమ్స్ అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ టిప్పు ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ